ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, ఆయన ఉపకారం చెయ్యడానికి ఇది కారణము అని చెప్పవలసి వస్తే ఒక్కటే కారణం. ఏమిటి ఆ కారణము అంటే కేవలము భక్తి. భక్తి యొక్క మాట విస్తృతి పొందినప్పుడు ధర్మము, ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడక్కడ స్వామి హనుమ యొక్క కటాక్షం ఉంటుంది. అందుకే భగవంతుడు చెప్పిన మాట వేదం, వేదంలో చెప్పబడినది ధర్మం. భక్తి అంటే ఏదో తులసిమాల తీసుకొచ్చి స్వామికి అలంకారం చేయడం భక్తి అనిపించుకోదు. ఆ అలంకారం చేయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయి. ఉపన్యాసం మధ్యలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అలంకారాలు చేయడాలి అవి చేయరు. చేస్తే ముందు చేయాలి లేకపోతే చివర చేయాలి. అలంకారం చెయ్యడం భక్తి కాదు, సందర్భాన్ని చూసి ప్రవర్తించడం భక్తి. రెండు, వేదం చెప్పినట్టు బ్రతకడం భక్తి. వేదము ఈశ్వర ప్రోక్తం, ఈశ్వరుడు ఇలా బ్రతకండి అని చెప్పాడు, ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడం భక్తి. అలా బ్రతకడానికే ధర్మ మార్గంలో ఉన్నాడు అని పిలుస్తారు. ఈశ్వరుడు ఏది చెప్పాడో అది ధర్మమైతే ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడెవరో వాడు ధార్మికుడు. ఆ ధార్మికుడికి ప్రత్యేకమైన ఉపాసన అక్కర్లేదు. ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత స్వామి హనుమ యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. వాయుపుత్రుడు స్వామి హనుమ, వాయుపుత్రుడు యథార్థమునకు హనుమ ఒక్కరే కాదు, భీమసేనుడు కూడా వాయుపుత్రుడే. భీమసేనుడు వాయుపుత్రుడైనా హనుమకి ఎంత బలపరాక్రమములున్నాయో, ఎంత బుద్ధి వైభవమున్నదో, అంత బుద్ధి వైభవము అంత బలపరాక్రమములు భీముడికి ఉన్నాయి అని చెప్పడం సాధ్యం కాదు. రెండు, వాయుపుత్రుడైనటువంటి భీముడికి ఉపాసన లేదు. భీముడికి గుడి కట్టడం కానీ, భీముడికి అష్టోత్తరం కానీ, భీముడికి ఉపాసన కానీ, భీముడి మీద స్తోత్రాలు కానీ ఉండవు. కానీ వాయుపుత్రుడైనటువంటి హనుమకి మాత్రం ఉపాసన ఉంది. సర్వకాలముల యందు ఆయన్ని స్తోత్రం చేసి ఆయన్ని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యడం అనేది లోకంలో ఉంది. ఎందుకని ఉంది అంటే కేవలము వాయుపుత్రుడైన కారణం చేత అంత బలవంతుడు కాడు. ఆయన తన నడవడి చేత అసలు అవతార ప్రారంభమునందే దేవతలందరి యొక్క విశేషానుగ్రహము చేత, తన బుద్ధిబలము చేత, గురువు యొక్క కటాక్షము చేత, సీతారాముల అనుగ్రహ బలం చేత, తన భక్తి చేత, తన యొక్క ధర్మం చేత, తన యొక్క త్యాగము చేత అంత వైభవోపేతమైనటువంటి స్థితిని సంతరించుకున్నారు. అందుకే అడగవలసిన అవసరం లేకుండా ధర్మం ఎక్కడ నిలబడాలో అక్కడ హనుమ యొక్క రక్షణ ఉంటుంది. అందుకే ధర్మాత్ములైన వారి జోలికి, పరమ భక్తులైన వారి జోలికి వెళ్ళి వాళ్ళ మనసు కష్టపడి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, ఆయన మనసు కష్టపడనంతకాలం పర్వాలేదు. ఆయన కన్నుల నీరు కారిందనుకోండి, హనుమ ఆయన సంగతి చూడడం మొదలుపెట్టిన నాడు ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే హనుమ జోక్యం ఎందుకుంటుంది అంటే ధర్మం కోసం ఉంటుంది. మీకు నేను దీనికి ఒక ఉదాహరణ చూపిస్తాను. త్రేతాయుగంలో రామాయణం జరిగింది, ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ద్వాపర యుగంలో ఒకనొకప్పుడు పాండవులందరూ కూడా అరణ్యవాసం చేశారు. ఎందుకు అరణ్యవాసం చేశారు, ఎందుకు అజ్ఞాతవాసం చేశారు, ఈ విశేషాలన్నీ మీకు తెలిసున్నవి. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్న రోజులలో 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నారు. 6 రోజులు బదరీ క్షేత్రంలో ఉన్నప్పుడు ఒక రోజున భీమసేనుడు ద్రౌపదీదేవితో కలిసి ఆ బదరీ క్షేత్రానికి కింద హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక చోట కూర్చుని ఉన్నాడు. శిలావేదిక మీద ఎక్కడ నుండో పెద్ద గాలి వేసింది. ఆ గాలికి ఒక పెద్ద తామర పువ్వు ఒకటి వచ్చి వాళ్ళ దగ్గర పడింది. కుతూహలంగా ద్రౌపదీదేవి ఆ తామర పువ్వుని పైకెత్తి చూసింది. అది 1000 రేకుల పద్మం, సహస్రపత్ర కమల. అందులోంచి విశేషమైన సువాసన వస్తోంది. ఆవిడంది, ఇటువంటి పుష్పాన్ని నేను ఇక పూర్వం చూడలేదు. ఎంత అద్భుతంగా ఉంది ఈ పువ్వు, ఎంత సౌకుమార్యంతో ఉంది, ఎంత గొప్ప సువాసనలు గుబాళిస్తోంది. ఇటువంటి పువ్వులు మరికొన్ని పువ్వులు ఉంటే నేను సంతోషిస్తాను, ఇటువంటి పువ్వులు మరికొన్ని నా కొరకు తెచ్చిపెట్టగలరా అని భీమసేనుణ్ణి అడిగింది. ఏదైనా సాధించడం అంటే మహాసంతోషం భీముడికి. ఆయన
ఆ వేయి రేకుల తామర ఎటువైపు నుంచి వచ్చి పడిందో, ఆ గాలి ఎటువైపు నుంచి వచ్చిందో దానికి అభిముఖంగా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ హిమవత్ పర్వత శృంగముల మీద ప్రయాణం చేస్తున్నాడు. కనపట్ట జంతువుల్ని తన చేతులతో మర్దిస్తున్నాడు. మంచి చల్లటి నీరు కలిగినటువంటి ఒక సరోవరం కనపడింది. అందులో దిగాడు, స్నానం చేశాడు. కనబడ్డ తీయటి పళ్ళన్నీ తింటున్నాడు. నడిచి వెడుతున్నాడు. ఆ వెడుతున్నప్పుడు కిన్నెరకాంతలు మొదలైనటువంటి వాళ్ళు ప్రచ్ఛన్న రూపాలతో గుహల్లో దాక్కుని భీమసేనుని యొక్క పౌరుష పరాక్రమాల్ని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ స్నానం చేసి బయలుదేరి వెడుతున్నటువంటి భీముడికి ఆ ప్రకృతి, ఆ వాతావరణం పులకింపచేసి లోపల కలిగినటువంటి సంతోషాన్ని పట్టలేక తన శంఖాన్ని తీసి పెద్దగా పూరించి సింహనాదం ఒకటి చేశాడు. చేసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రాణుల గుండెలు బద్దలైపోయాయి, నిత్తురు కక్కుకున్నాయి. భీమసేనుడి శంఖనాదం, ఆయన సింహనాదం అంటే అలా ఉంటాయి. అదే సమయంలో అక్కడ గంధమాదన పర్వతం ఉంది. ఇప్పటికీ మీరు బదరీ వెడుతుంటే చెప్తారు ఇదే గంధమాదన పర్వతం అని చెప్తారు. ఇప్పటికీ స్వామి హనుమ ఆ గంధమాదన పర్వతం మీదే ఉంటారు అని చెప్తారు పెద్దలు. పరాశర సంహిత కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. మహాభారతం కూడా అరణ్యపురమం అదే విషయాన్ని ధృవీకరించింది. నేనైతే ఏమంటానంటే ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఉంటారు అని చెప్తాను. కాబట్టి ఆ గంధమాదన పర్వతం మీద విహరిస్తూ వెడుతున్నాడు. ఆ సౌగంధికా పుష్పం, ఆ వేయి తామర, వేయి రేకుల తామర పువ్వు ఎట్నుంచి వచ్చిందో ఆ చెట్టు వెతుకుతూ వెడుతున్నాడు. వెతుకుతుండగా అక్కడే పెద్ద కదళీవనం ఉంది. కదళీవనం అంటే అరటి తోట. అరటి తోటల్లో స్వామి హనుమ తిరుగుతూ ఉంటారు. ఆయనకి అది మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం. ఆ అరటి తోటలో స్వామి హనుమని ఉపాసన చేసిన అరటి తోటలో హనుమ యొక్క మూర్తిని పెట్టి హనుమాన్ చాలీసా చదివిన హనుమ మీద, ఇందాక నేను మీకు ఆ మైరావణుని యొక్క ఉపాఖ్యానం చెప్పానే, అందులో ఆ నీలమేఘుడు అనబడేటటువంటి దుర్దండి కుమారుడు స్తోత్రం చేశాడు హనుమని. ఆ స్తోత్రాన్ని పఠించిన, హనుమకి సంబంధించినటువంటి దండకాన్ని చదివిన హనుమని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజ చేసిన కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి పళ్ళు ఉన్నాయి. నేను ఈ 5 రోజుల ఉపన్యాసంలోనూ వాటి గురించి మీతో మనవి చేస్తాను ప్రత్యేకంగా. ఆ పళ్ళు ఆయనకి నివేదన చేసిన అరటి తోటలో పూజ చేస్తే హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి వాటిని స్వీకరిస్తారు అని ప్రతీతి. ప్రతీతి ఏమి, యథార్థమే. ఒకప్పుడు గుంటూరులో శ్రీరామాయణం జరుగుతున్న రోజుల్లో ఒక పెద్ద అరటి తోటను ఒక దాన్ని తీసుకుని ఆ అరటి తోటలో అటువంటి పూజ చేస్తే, ఇప్పుడు నేను ఆ వివరాలు చెప్పడానికి సిద్ధంగా లేను కానీ అది ఎంత పరమ ప్రామాణికమైనటువంటి సత్యము అన్నది నిరూపణమై హనుమ అరటి తోటలో పూజ చేస్తే వచ్చి స్వీకరిస్తారు, కదలీవనంలో తిరుగుతారు అని. ఇప్పటికీ మీకు కొన్ని కొన్ని క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకు వెడితే హనుమ స్పర్శ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికీ వెంకటాచలంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఉంది. మెట్లు దిగి విడితే పెద్ద మామిడి చెట్లు, అరటి తోపులు కనపడతాయి. దాని మధ్యలో ఉంటుంది హనుమ యొక్క దేవాలయం. అటువంటి కదళీవనంలో ఒక పర్వత గుహలో పడుకుని ఉన్నారు. మళ్ళీ వెనక్కి భారతంలోకి రండి, ఆరణ్య పర్వంలోకి. భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వెడుతున్నాడు. పెద్ద సింహనాదం చేశాడు, శంఖనాదం చేశాడు, ప్రాణులన్నీ భీతిల్లే. అటువంటి సమయంలో అక్కడే పర్వత గుహలో పడుకునున్నారు హనుమ. ఆయన వెంటనే ఉలిక్కి పడి లేచారు. ఒక్కసారి ఆ చప్పుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఓ నా సోదరుడు, నా తమ్ముడు, వాయుపుత్రుడు భీమసేనుడు సౌగంధికా పుష్పాల కోసం వచ్చాడు. వచ్చి చల్లటి నీటిలో స్నానం చేశాడు, సేద తీరాడు, తీయటి పళ్ళు తిన్నాడు. ఆ సంతోషం లోపల అణుచుకోలేక పెద్ద సింహనాదం చేసి శంఖం పూరించాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆ భీమసేనుణ్ణి కలుస్తాను అని తిన్నగా వెళ్ళి భీమసేనుడు వెడుతున్నటువంటి దారికి అడ్డుగా ఒక వృద్ధవానర రూపంతో పడుకున్నారు. వెళ్ళిపోతున్నటువంటి భీమసేనుడు చూశారు. అడ్డుగా ఎవరైనా పడుకుని ఉంటే దాటి వెళ్ళకూడదని ధర్మశాస్త్రం. అందుకని ఆయన అన్నారు, ఓ వృద్ధవానరమా, నేను భీమసేనుణ్ణి నడిచి వెడుతున్నాను, వాయుపుత్రుణ్ణి, ధర్మరాజు సోదరుణ్ణి, ఏం అడ్డంగా పడుకుంటావు, లేచి పక్కకు పో, నిన్ను దాటడం నాకు చేత కాదనుకుంటున్నావేమో, నిన్నేమిటి, నిన్ను ఈ శిఖరాన్ని కూడా లంఘిస్తాను, అంత శక్తివంతుణ్ణి, మర్యాద కోసం అడిగాను, పక్కకి తప్పుకోమన్నారు. అంటే హనుమ ఏమీ తెలియనటువంటి వారిలే అన్నారు. అబ్బా 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 అబ్బా,
చాలా గొప్పవాడవే, నన్ను లంఘిస్తావు, ఎదురుగుండా కనపడుతున్న గిరిని లంఘిస్తామే అన్నారు. మరి ఏమనుకుంటున్నావు? ఒకప్పుడు మా అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రాన్ని లంఘించి వెళ్ళారు, అలా దాటగలను అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు రామనామం ఏ కారణంగానైనా వినపడుతుందా అని చూస్తుంటారు. ఏం చెప్పావు ఏం చెప్పావు ఏం చెప్పావు, మీ అన్నగారు హనుమ 100 యోజనముల సముద్రం దాటారా, ఎందుకు దాటాడయ్యా అలాగా అన్నారు. అంటే మళ్ళీ రామకథ అంతా చెప్పారు ఒకసారి. దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు రామచంద్రమూర్తి, సీతమ్మ, అరణ్యవాసం, రావణాసురుడు, సీతాపహరణం, సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం, దశ దిశలకి వానరులందరూ వెళ్ళడం, దక్షిణ దిక్కి హనుమ వెళ్ళడం, 100 యోజనముల సముద్రాన్ని దాటి శిశుపావనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావడం, సేతుబంధనం, రావణ సంహారం, సీతారాముల యొక్క పట్టాభిషేకం లఘువుగా చెప్పారు. చాలా సంతోషించారు. ఎలాగో అలా రామకథ చెవిని పడింది కదా, అది ఆయనకి పరమ సంతోషం. అన్నీ విని అన్నారు, అబ్బా మీ అన్నగారు హనుమ అంత బాగా లంఘనం చేశారే, నువ్వు కూడా అలా లంఘనం చేయగలవు, కానీ ఇంత చిన్న పనికి అంత పెద్ద లంఘనం ఎందుకయ్యా, వృద్ధుణ్ణి వానరుణ్ణి శరీరమా జర్జరీభూతమైపోయింది, రోగములా పొటమరించాయి, నా అంత నేను లేవలేను, అంత ఉద్ధతి ఎందుకు, కాస్త తీసి పక్కన పడుకోబెట్టి వెళ్ళిపోతే అయిపోలా అన్నారు. వెంటనే వృద్ధవానరం దీన్ని ఎత్తి పక్కన పెట్టడం ఎంత పెద్ద విశేషం అని మహాభారతంలో వర్ణిస్తారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టి అమర్చి ఎత్తగా ఓపగా మొగ్గతిల్లబడి ఆయన ఘర్మజలార్ధ్రదేహుడై కాపురుషుండు ఓలి నిజగర్వము తక్కి ఊరుకుండే చింతాపురుడై వృకోదరుండు తది తద్దయు లజ్జ నధోముఖంబుతోన్ అంటారు. 2 చేతులతోటి ఆ వానరాన్ని ఇలా పట్టుకుని హుప్పని ఎత్తడానికి ప్రయత్నం చేశారు. ఏపున 2 చేతులను ఇమ్మున పట్టిన మర్చి ఎత్తగా ఇలా పైకి ఎత్తుదామని ఒక్కసారి హుప్పని ఇలా అనేటప్పటికీ ఆ వానరం పైకి లేవడం మాట దేవుడు ఎరుగు, ఓపగా మొగ్గతిల్లబడి ఆయన మీద బోర్లా పడిపోయారు. పడిపోయి ఘర్మజలార్ధ్రదేహుడై ఒళ్ళంతా చెమటలు పట్టేసింది, తడిసిపోయింది ఒళ్ళు, తడిసిపోయి కాపురుషుండు ఓలే నిజగర్వము దక్కి ఎణంగియుండే చింతాపరుడై వృకోదరుండు తద్దయులజ్జ నధోముఖంబుతోన్ ఆయన యొక్క గర్వమంతా అణిగిపోయింది భీమసేనుడికి. అణిగిపోయి ఏమిట్రా ఈ వానరం, దీన్ని ఎత్తలేకపోయాను సరికదా బోర్లా పడిపోయానని సిగ్గుపడిపోయి తలదించుకుని నిలబడి, అయ్యా నువ్వెవరో మహాత్ముడవు, సామాన్యుడివి కావు, నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి మా అగ్రజులు హనుమయ్య లేకపోతే మహర్షుల దేవతల నాకు యథార్థం చెప్పండి అన్నారు. అప్పుడు స్వామి హనుమ, నేను నీ అగ్రజుణ్ణయ్యా, నేను హనుమని, నీ యొక్క శక్తిని పరిశీలనం చేద్దామని ఈ మాట అన్నాను అంటే ఎంతో సంతోషించి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి, అయ్యా మీకు అన్ని విషయాలు తెలుసు, 4 యుగముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, 4 యుగాలలో ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో ఆయా యుగలక్షణములను చెప్పమని అడిగారు. అడిగితే సంగ్రహంగా 4 యుగాలు, 4 యుగాలలో శ్రీ మహావిష్ణువు స్వీకరించేటటువంటి అవతారాలు, వాటి యొక్క వర్ణములు, ఆ ధర్మ సంస్థాపన క్రమాన్ని మహానుభావుడైనటువంటి హనుమ ఉపదేశం చేశారు. చేసిన తరువాత భీమసేనుడు ఒక కోరిక కోరారు, అన్నగారు నాకొక్క కోరిక, ఆనాడు మీరు పరమ భయంకరమైనటువంటి రూపాన్ని చూపించారు రామరావణ సంగ్రామంలో, ఏది ఇంకొక్కసారి మీరు అటువంటి రూపాన్ని నాకు చూపించండి దర్శనం చేస్తానన్నారు. ఎప్పుడో జరిగిన రూపం ఇప్పుడు ఎందుకు లేవయ్యా, ఊరుకో అన్నారు. కాదు కాదు చూడవలసిందే, సరే చూపిస్తాను చూడమని. మేరుమందర శంఖాశౌభవౌ దీప్తానల ప్రభా, మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోతే ఆయన రూపం దశ దిశలు నిండిపోయింది. నిండిపోతే ఇంతటి ధైర్యశాలు అయినటువంటి భీముడు గజ గజ ఉనికిపోయాడు. ఆ రూపాన్ని చూసి ఉనికిపోయి ఇక చూడలేక 2 చేతులతో కళ్ళు మూసేసుకుని, అలా కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, నేను చూడలేకపోతున్నాను ఈ రూపాన్ని, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేయండి అన్నాడు. అంటే ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసి మళ్ళీ వృద్ధవానరం ఎలా ఉంటుందో అలా కనపడ్డాడు. కనపడి ఇది నువ్వు చూపించమన్నావని చూపించినటువంటి రూపం,
శత్రువీరులు ఎదురు నిలబడినప్పుడు దీనికి రెండింతలు పెరుగుతుంది నా శరీరం. అటువంటి రూపాన్ని చూడడమే సాధ్యం కాదు. అటువంటి రూపంతోనే తొడ కొట్టినా, నా తోక విదల్చినా, నా నోరు తెరిచినా, నా రెండు చేతులు పరిగలలా చాచినా, నా పాదములతో తొక్కినా, నన్ను ఎదుర్కొని నిలబడగలిగిన వాడు ఈ లోకంలో ఉండడు. ఎందుకయ్యా ఇన్ని ఇడుములు పడతారు? ఒక్క క్షణంలో హస్తినాపురానికి వెళ్ళి మీ శత్రువులైన ధార్తరాష్ట్రుడిని పీనుగు పెంటలు చేస్తాను, మీకు పట్టాభిషేకం చేస్తానన్నారు. మేము పౌరుష పరాక్రమాలు ఉన్నవాళ్ళమే, మీ అండదండలుండగా మాకేమి లోటు స్వామి హనుమా, మీరు మాకు అన్నగారు కాబట్టి మీ ఆశీర్వచనం చాలు, మేము మా పరాక్రమంతో శత్రువుల్ని సంహరించి రాజ్యాన్ని చేపడతాం, మీ ఆశీర్వచనం.